దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ యొక్క మనోహరమైన ఉపవాస పండుగలకు కూడా వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు కొన్ని ప్రార్థన గురించిన కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే మొదటి రోజు మనం ప్రార్థనతోనే స్టార్ట్ చేస్తే, ప్రార్థనతో ప్రారంభిస్తేనే ఈ యొక్క ప్రార్థన ధూపం లేదా ప్రార్థన అనే మంట ప్రతి ఒక్కరిలో మండుతుంది. కాబట్టి ప్రార్థనతోనే ప్రారంభిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో ప్రార్థించే భక్తులను చాలామందిని మనం గమనిస్తాం. కొందరి ప్రార్థనలు మహావిచిత్రంగా ఉంటాయి, కొన్ని ప్రార్థనలు దేవునికి అంగీకృతంగా ఉంటాయి, కొన్ని ప్రార్థనలు దేవుని సంతోషపరుస్తాయి, కొన్ని ప్రార్థనలు దేవునికి ఆయాసకరంగా ఉంటాయి. ఏమండి, చాలామంది భక్తులు చేసే ప్రార్థనలు మనం బైబిల్లో గమనిస్తే అందులో కొందరి ప్రార్థనలు ఎంత విచిత్రమైన ప్రార్థనలు అంటే, ఈ వ్యక్తిని చంపే లేదా తీసేసుకో అని ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ప్రార్థన దేవుడు వింటాడా? మాట్లాడరేటి? వినడు, వినడు. ఏమండి, ఆ మధ్య నేను ఒక ఛానల్ గమనిస్తే ఓ తల్లి కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా, మా దైవజనుడికి విరోధంగా మాట్లాడుతున్న వాడు ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు, వాడు చచ్చునుగాక అంటుంది. ఏమంటుంది? వాడు చచ్చునుగాక. మా సంఘానికి వీడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడయ్యా, అయ్యా మా సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వాడు ఈ భూమి మీద ఉండకూడదు, వాడు చచ్చునుగాక అంటుంది. దేవుడి ప్రార్థన వింటాడా? చెప్పాలా? బైబిల్ ఏం చెప్తుందంటే, నీ శత్రువుని క్షమించి ఆ వ్యక్తి మారు మనసు కొరకు ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. మరి ఇప్పుడు అలాంటి ప్రార్థనలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏమండి, తర్వాత వారి యొక్క స్వార్థము కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు కొందరు. అర్థమవుతుందా? వారి లబ్ధి కొరకు, వారి లాభము కొరకు, వారి స్వార్థము కొరకు ఏమండి ప్రార్థన చేసేవారు బైబిల్లో కొందరు ఉన్నారు. ఇంకొందరు ఉన్నారు దేశము కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు. అర్థమవుతుందా? నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. క్షేమము కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు. ఏమండి, సంఘాల కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. కొంత గుంపు ఉందంట, ఉపవాసం ఉండి ఆ రాత్రంతా ప్రార్థన చేస్తే, ఒక సేవకుడు కొరకు ప్రార్థన చేస్తే చెరసాలనున్న సేవకుడు విడిపించబడ్డాడు. ఇది ఎంత మంచి ప్రార్థన! నేనంటాను, ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడా వినట్లేదా? నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినాలని అంటే ఎలాంటి ప్రార్థన చేయాలి? బైబిల్లో ఒక రాజుగారిని, నేను సేవకుడిని కాదు ఒక రాజుగారిని మీకు పరిచయం చేస్తాను. రాజే అలాంటి ప్రార్థన చేస్తే ఒక విశ్వాసిగా, ఒక దైవజనుడిగా మనం ఎలాంటి ప్రార్థన చేయాలో ఒక నాలుగు విషయాలు మీకు చెప్తాను. ఆ చేసిన ప్రార్థన అంట దేవుడు అంగీకరించున్నాడంట. ఆ మాట నేను చదువుతాను చూడండి. రెండవ దిన వృత్తాంతములు 30వ అధ్యాయం, రెండవ దిన వృత్తాంతములు ముప్పై అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు ఆలకించండి, ఆ మాట ఆలకించండి, నేనే చదువుతాను. అందులో రెండవ లైన్, వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. వారి ప్రార్థన ఆకాశములో ఉన్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. ఇప్పుడు ఇటు చూడండి, నా వైపు చూడండి. వారి ప్రార్థన ఎక్కడికి చేరిందట? పరిశుద్ధ నివాసము అని చెప్పండి అందరు గట్టిగా. అంటే ఎక్కడికి? అది పరలోకానికి చేరింది, ఆయన ఉన్న స్థలానికి చేరింది, దేవుడున్న స్థలానికి చేరింది, తండ్రి ఉన్న స్థలానికి చేరింది, పరిశుద్ధ నివాస స్థలమునకు చేరింది. ఈరోజు నీ ప్రార్థన పరిశుద్ధ స్థలమునకు చేరే ప్రార్థన అయి ఉండాలి. ఆమెన్ అంటారు అందరు గట్టిగా. మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఎక్కడికి చేరాలా? నేను అంటాను, గట్టిగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, పక్కనున్న వ్యక్తి వినాల్సిన అవసరము లేదు. అర్థమవుతుందా? పక్కనున్న వ్యక్తి వినాల్సిన అవసరం ఏమీ లేదు. లేదా నీ ప్రార్థన బట్టి నీ నాయకుడో, నీ సేవకుడో, లేకపోతే నీ భార్యనో, నీ భర్తనో, నీ పిల్లలో నీ ప్రార్థన విని సంతోషపడాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థన ఎక్కడికి చేరాలని అంటే, పక్కింటికి చేరకపోయినా పరిశుద్ధ నివాస స్థలమునకు చేరాలి. చెప్పండి ఆమేనని చెప్పండి గట్టిగా.
బైబిల్లో మూలుగుతూ ప్రార్థన చేసేవాళ్ళు కొందరు కనబడతారు. ఏమండి ఆ మూలుగుడు ఎలాగుంటుందో తెలుసా? ఎవడికి ఆ సౌండ్ వినబడదు, కానీ ఒంటరిగా వెళ్ళిపోయి ఓ ఓ అని ఆ గువ్వ ఆ పౌరు మూలిగినప్పుడు విన్నారా? అలా మూలుగుతుంటే ఆ స్వరము విన్న దేవుడు దిగొచ్చినాడంటే యాకోబు దగ్గరికి. ఆమెన్ చెప్తారా గట్టిగా? ఆమెన్ చెప్తారా గట్టిగా? ఇంకొక దైవజనుడి ప్రార్థన ఉంది. ఈ తలను ఈ రెండు మోకాల మధ్య పెట్టి ప్రార్థన చేసిన ఓ దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఎవరో తెలుసా? అగ్నిని ఆకాశం నుండి దింపగలిగిన వాడు. మరి మన ప్రార్థన ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజుల్లో ప్రార్థన అనగానే పక్కన వాడికి వినబడితే సరిపోతుంది అన్న ప్రార్థన చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. నేను ప్రార్థన పరుణ్ణి అందరికీ తెలియాల, పక్కింటోడికి కూడా తెలియాల అన్నట్టుగా ప్రార్థన చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. అర్థమవుతుందా? దైవజనుడు చూస్తున్నప్పుడు ఏమంటే, దైవజనుడు చూస్తున్నాడు కదా అని ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేనంటే ఈ ప్రార్థనలన్నీ పరిశుద్ధ స్థలానికి చేరుతుందా చేరట్లేదా? ఇది మన ప్రశ్న. ఈ మొదటి రోజు ప్రభు నీకు నేర్పేది ఏంటంటే, నీ ప్రార్థన పరిశుద్ధ స్థలానికి చేరాలి. ఇప్పుడు చెప్పండి, ఆమేను చెప్పండి గట్టిగా. ఇప్పుడు అందరు నోరు విప్పి చెప్పండి, మన ప్రార్థన ఎక్కడ చేరాలి? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, మన ప్రార్థన ఎక్కడికి చేరాలి? పరిశుద్ధ స్థలానికి చేరాలి. అట్టి ప్రార్థన ఈ రోజు నుండి మనం చెయ్యుదముగాక. ఈ 7 దినాలు మనం చేసే ప్రార్థన పరిశుద్ధ స్థలమునకు చేరునుగాక. అట్టి ప్రార్థన మనం చేద్దాం. రైట్, బైబిల్లో ఒక భక్తుని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక రాజుగారు. ఈ రాజుగారు, ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి ఎవరనంటే సేవకుడేం కాదు. నేను చెప్పే వ్యక్తి ఏమండి, వింటున్నారా, సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక రాజుగారు చేస్తున్నారు ప్రార్థన. అతని ప్రార్థన ఎలాగుందో 4 విషయాలు చెప్తాను. దేని కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు? 1 30:18-20 చదువుతున్నారు చూడండి. 2 దినవృత్తాంతములు 30:18-20 ఎఫ్రాయిము మనాషే ఇస్సాకారు జెబూలోను దేశముల నుండి వచ్చిన జనులలో చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే. వినండి, ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా. ఈయన ఒక్కడిని గుర్తుపెట్టుకోండి, ఈయన పేరేంటి? హిజ్కియా. ఈయన ఎవరు తెలుసా? ఒక రాజుగారు. చెప్పండి ఎవరైనా, ఒక రాజుగారు. ఈ రాజుగారికి మరణకరమైన ఒక రోగం వచ్చింది. ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు వైద్యులను ఆశ్రయించినాడు, మనుషులను ఆశ్రయించినాడు, మాత్రలను ఆశ్రయించినాడు, అందరినీ ఆశ్రయించినాడు. ఎవరిని ఆశ్రయించినా రోగం బాగు కాలేదు. రోగం బాగు కానప్పుడు దైవజనుడు చెప్పి వచ్చి ఒక్క మాట చెప్పినాడు, ఇదిగో ఇప్పటి వరకు మనుషులను ఆశ్రయించిన వాళ్ళని ఆశ్రయించిన వీళ్ళని ఆశ్రయించిన కదా నా మాటిని, వీళ్ళందరిని ఆశ్రయించడం పక్కన పెట్టి నిన్ను నీవు సరిచేసుకొని నీ ఇంటిని తిరిగి కట్టుకో అన్నాడు. అంతే, ఒక్క మాట చెప్పి ఆ సేవకుడు వెళ్ళిపోయినాడు. మోకరించి ఏడవడం ప్రార్థన చేస్తే ఈ రోగిగా మరణకరమైన రోగముతో బాధపడుతున్న వ్యక్తి ప్రార్థించగానే ఒక స్వరం వినబడింది. ఏంటో తెలుసా? ఎవరు నువ్వు బ్రతకరు అని అన్నారు కదా నా మాటను, 15 సంవత్సరముల ఆయుష్ని నీకు పొడిగించబోతున్నాను. ప్రార్థన చూడండి ఎంత గొప్పదో. ఇప్పుడు ఆ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఎఫ్రాయిము మనాషే ఇస్సాకారు జెబూలోను దేశముల నుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే అని అంటే పాపాన్ని విడిచిపెట్టకుండానే. అర్థమవుతుందా? లోకాన్ని విడిచిపెట్టకుండా, తమ సొంత క్రియలు విడిచిపెట్టకుండా, లోక సంబంధమైన అలవాట్లు విడిచిపెట్టకుండా, లోక సంబంధమైన కార్యక్రమాలు విడిచిపెట్టకుండా, వాళ్ళు ప్రతిష్ట చేసుకోనకుండా వారు ఇప్పుడు వచ్చి ఏం చేసినారంట? పస్కాను భుజింపక, చదువమ్మా, పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణము చెప్పున
పరచుకొనకయే తను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయును గాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. ఓకే, ఇప్పుడు చూడండి, హిజ్కియా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే తన కొరకు ప్రార్థన చేసుకుంటలేడు. అర్థమవుతుందా? తన కొరకు ప్రార్థన చేయట్లేదు. ఇక్కడ వచ్చిన ఒక గుంపు జనము ఏమండి, పశ్చాత్తాపన లేకుండా, ఏమండి, దేవుని సన్నిధిలో యథార్థత లేకుండా, దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన హృదయంతో ప్రార్థన చేయకుండా వారు ప్రార్థిస్తూ వారు భుజిస్తూ వారు ఏమో దేవుని సన్నిధిలో నిలబడ్డారట. ఇక్కడ హిజ్కియా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక. అనగా అర్థం ఏంటంటే, ప్రభువా వారిని పరిశుద్ధపరచు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పాపముతోని సన్నిధికి వచ్చున్నారు, వారిని పరిశుద్ధపరచు. నీకు విరోధమైన పనులు చేసి నీ సన్నిధికి వచ్చున్నారు, వారిని పరిశుద్ధపరచు. నీకు ఇష్టం లేని కార్యక్రమాలు చేసి నీ సన్నిధికి వచ్చున్నారయ్యా, వారిని పరిశుద్ధపరచు. నీకు వ్యతిరేకమైన విరోధమైన క్రియలు చేసి నీ సన్నిధికి వచ్చున్నారు అయ్యా, వారిని పరిశుద్ధపరచు. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే, నీలో ప్రాయశ్చిత్తము లేకుండా, పాప క్షమాపణ లేకుండా, పాపము చేసి, అక్రమము చేసి, వ్యభిచారం చేసి, త్రాగి, తందనాడి, ఏమండి, భయంకరమైన వ్యసనాల్లో ఉండి ఇప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావంట. ఏమండి, బలలోపాలు పొందుతున్నావు, బైబిల్ పట్టుకొని వస్తున్నావు, మోకరిస్తున్నావు, కానీ ప్రార్థన దేవుడు వింటలేడు. ఇస్కే అంటున్నాడు, ప్రభువా వీరి ప్రార్థన అంగీకరించబడాలంటే మొదట వీరికి ఏం జరగాలి? ప్రాయశ్చిత్తము జరగాలి. ఆమేన్ చెప్దమ్మా గట్టిగా. నేను ఈ మందిరంలో కూర్చున్న మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు, లైవ్ కార్యక్రమంలో ఉన్న వారికి కూడా ప్రభుతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణమేంటి? ఇప్పుడు హిజ్కియా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా మొదట ప్రాయశ్చిత్తము జరగాలి, మొదట పాప క్షమాపణ జరగాలి, మొదట వీరు పాపాన్ని వీరు విడిచిపెట్టాలి. పాపము విడిచిపెట్టకుండా, ప్రాయశ్చిత్తం జరగకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలైనా చేయి, దేవుడు ఆ ప్రార్థన వినడు, 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 వినడు. ఈరోజు నీ ప్రార్థన వినకపోవడానికి కారణమేంటి? పాపము నీ చేతిలో పెట్టుకొని ఏమంటే ఆకాశం వైపు నీ చేతులు ఎత్తుతున్నావు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను వాడుకో అని అంటున్నావు. మంచిదే, ఈ చేతుల్లో ఆయన చూసి అంటాడు, నీ చేతిలో పాపం ఉన్నది గనక దానిని విడిచిన ఎడల నీ గుడారములో సంతోషం ప్రారంభమవుతుంది. ఇప్పుడు నీ గుడారంలో సంతోషం లేకపోవడం కారణమేంటి? నీ ఇంట్లో సంతోషం లేకపోవడం కారణమేంటి? నీ పిల్లల మధ్య సంతోషం లేకపోవడం కారణమేంటి? నీ గుడారంలో ఎప్పుడు చూసినా కన్నీరు, రోగం, వేదన, వ్యాధి, బలహీనతలు, సమస్యలు నిన్ను వెంటాడడానికి కారణం ఏంటంటే, నీ గుడారంలో కాదు పొరపాటు, ఎక్కడుంది? నీ చేతుల్లోనే ఉందా పొరపాటు? పాపం ఎక్కడుందంటే నీ చేతుల్లోనే ఉంది. యోబు గ్రంథంలో ఉంటుంది, 11:13 ఉంది, నీ పాపము నీ చేతుల్లో ఉన్నది, దానిని విడిచిపెట్టు. ఈరోజు ప్రభు ఇక్కడ కూర్చున్న మనందరితో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన దేవుడు ఎందుకు వినట్లేదు? అందుకని ఇస్కే అంటాడు, అయ్యా అయ్యా ఇవన్నీ కాదు కానీ వచ్చిన ఈ జనము ప్రాయశ్చిత్తము పొందాలయ్యా. ఎంత మంచి ప్రార్థన! తన కొరకు తాను ప్రార్థన చేయట్లేదు. అర్థమవుతుందా? తన కొరకు తాను ప్రార్థన చేయట్లేదు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీకు వ్యతిరేకంగా నిలుస్తున్న వారు ఉన్నారయ్యా, వారికి ప్రాయశ్చిత్తం కలగాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. వారు నశించిపోవాలని ప్రార్థన చేయలేదు, వినండి. వారు పాడైపోవాలని ప్రార్థన చేయలేదు, వారు మరణించాలని ప్రార్థన చేయలేదు, వారు తొలగిపోవాలని ప్రార్థన చేయలేదు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వారికి ప్రాయశ్చిత్తము కలగాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఏంటో తెలుసా? నాలో ప్రాయశ్చిత్తం కలగాలి అయ్యా, నీకు వ్యతిరేకంగా నీ సన్నిధికి విరోధంగా లేస్తున్న వారికి ప్రాయశ్చిత్తము కలుగునుగాక. అట్టి ప్రార్థన చేయమన్నాడు ప్రభు, అట్టి ప్రార్థన చేయమన్నాడు. ఈరోజు నుండి ఆ ప్రార్థన మనం ప్రారంభించుదముగాక. హిజ్కియా చేసిన ప్రార్థన మనం గమనిస్తే, వారికి ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ఏం చేస్తున్నాడంటే, జనులను ఇప్పుడు ఇటు చూడండి, వారిని స్వస్థపరచుమని ప్రార్థన చేసినాడా? ప్రాయశ్చిత్తం కలుగ చేయమని ప్రార్థన చేసినాడా?
మీరు మాట్లాడాలా గట్టిగా. ప్రాయశ్చిత్తం కలుగ చేయమని ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ చేసిన పని ఏంటో తెలుసా? ప్రాయశ్చిత్తముతో పాటు వారికి స్వస్థతను కూడా కలుగ చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, ఏ రోగముతో నువ్వు ఇక్కడ అడుగు పెట్టినా, ఎవ్వరికి చెప్పుకోలేని రోగం ఒకవేళ నేను వెంబడిస్తున్నా, ఒకవేళ తీవ్రమైన రోగం, భయంకరమైన రోగం, అసలు దానికి మాత్రలు లేవా? నువ్వు వచ్చి ఇక్కడ ఉన్నావా? నీ రోగం కొరకు ప్రార్థన చేయొద్దు, నీ స్వస్థత కొరకు ప్రార్థన చేయదు, నీ బలహీనతల కొరకు ప్రార్థన చేయదు. ఇక్కడికి వచ్చి నేను బలహీనంగా ఉన్నాను, నేను రోగంతో ఉన్నాను, నాకు క్యాన్సర్ ఉంది, నా కిడ్నీ వ్యాధి ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, ఈ ప్రార్థన మానండి, చేయొద్దు ఈ ప్రార్థన. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నాలో ప్రాయశ్చిత్తము జరగాలి. అయ్యా, మా సంఘములో ఉన్న వారిలో ప్రాయశ్చిత్తము జరగాలి. నశించిపోతున్న ఆత్మలు, నీకు వ్యతిరేకంగా విరోధంగా నిలిచిన వారిలో ప్రాయశ్చిత్తము జరగాలి. ఈ ప్రార్థన నీవు ప్రారంభించి చూడు, నిశ్చయముగా నిన్ను ప్రాయశ్చిత్తముతో పాటు ఏం చేస్తాడంటే స్వస్థపరచడం ప్రారంభిస్తాడు ఆయన. ఆమేన్ చెప్పుకుందామా గట్టిగా. ఈరోజు స్వస్థత నీ కొరకు విడుదలవనుగాక. ఏ రోగమైన స్వస్థత ఈరోజే నీకు కలుగునుగాక. ప్రతి బలహీనతల్లో నా దేవుడు నిన్ను బలపరిచి స్వస్థపరచునుగాక, విడుదల ఇచ్చునుగాక, నీ నరాలను ఎముకలను బలపరచునుగాక. అది ఏ జబ్బైనా, ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ బలహీనత అయినా, యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక. స్వస్థత కావాలనంటే స్వస్థత కొరకు ప్రార్థన చెయ్యొద్దు. ఈరోజు అదే నేర్చుకోండి, ఈరోజు అదే నేర్చుకోండి. అర్థమవుతుందా? నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, యెరూషలేం ప్రాకారపు గోడలు కట్టాల్సింది పోయి, యెరూషలేం ప్రాకారపు గోడలు కట్టడానికి ప్రార్థన మానుకున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా, ఇజ్రాయేలీయులు నీ ఎదుట చేసిన పాపమును నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నా పితరులు చేసిన పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నేను చేసిన పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. పాపమును ఒప్పుకునే ప్రార్థన చేస్తే దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? నెహెమ్యా చేతులతో ఆ యెరూషలేం ప్రాకారపు గోడలు దేవుడు కట్టించున్నాడు. ఈరోజు నీ ప్రాకారపు గోడలు తిరిగి కట్టబడాలంటే, పడిపోయిన నీ గుడారము తిరిగి కట్టబడాలంటే, పడిపోయిన అయ్యండి పాడైపోయిన నీ ఆరోగ్యము తిరిగి కట్టబడాలనంటే, దేనిని పోగొట్టుకున్నావో మరలా దేవుడు దాన్ని తిరిగి నీకు ఇవ్వాలనంటే, నేనంటాను పోగొట్టుకున్న దాని కొరకు ప్రార్థన చేయొద్దు, ప్రాయశ్చిత్తం కొరకు ప్రార్థన చేయి. నీ పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రార్థన చేయి. ఈరోజు నీ కుటుంబంలో సమస్యలు రావడానికి కారణం ఏంటి? గొడవలు అవ్వడానికి కారణం ఏంటి? ఏమండి, పోయిన ఆదివారం ఈ ఆదివారం కాకుండా అటు పోయిన ఆదివారం జీడిమెట్ల మందిరంలో వాక్యం చెప్తూ నీ పాపాన్ని విడిచిపెట్టు, ప్రాయశ్చిత్తపడు, విడిపోయిన కుటుంబాన్ని దేవుడు కడతాడు అని ప్రవచనం ఒకటి విడుదలైంది. ప్రవచనం విడుదలై అందులో చెప్పిన మాట ఏంటంటే, ఈ వారంలోనే కొన్ని కుటుంబాలు కట్టబడతాయి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. పోయిన శనివారం ఒక కుటుంబం ఫోన్ చేసింది, ఒక అబ్బాయి ఫోన్ చేసినాడు, 4 సంవత్సరాలైంది వాళ్ళు విడిపోయి. 4 సంవత్సరాలు ఒక ఫోన్ కాల్ లేదు, కనీసం వాళ్ళు వచ్చి ఈయనను పలకరించలేదు, వీళ్ళ వాళ్ళు కూడా వాళ్ళని పలకరించ 4 సంవత్సరాలైంది. 4 సంవత్సరాల తర్వాత ఈ ప్రవచనం విడుదలైంది. కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడు ఆ కుమారుడు, ఏడ్చినాడు, పాదాలు పట్టుకున్నాడు, నా దగ్గరకు వచ్చానా, మీరు ప్రార్థన చేసినారు, మరి మేము రేపు వెళ్తున్నాం మాట్లాడడానికన్నా. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఫోన్ చేసినారన్న మాకు, మేము వెళ్తున్నాం మాట్లాడడానికన్నా అన్నారు. వెళ్ళు నాన్న మాట్లాడానన్నా. వాళ్ళు ఏమని రెడీ వెళ్ళినారో తెలుసా? ఈ అబ్బాయి వాళ్ళ ఇంటోళ్ళందరూ విడాక పత్రం రాసుకొని వద్దామని బయలుదేరిన వాళ్ళు శనివారం నాకు ఫోన్ చేసి, అమ్మాయి నాతో పాటు వచ్చిందయ్యా అని అన్నారండి. నిన్న రాత్రి ఆరాధన అయిపోయిన తర్వాత, 2వ ఆరాధన అయిన తర్వాత వాళ్ళు ఇద్దరు వస్తే వాళ్ళిద్దరికి ప్రార్థన చేసి నా చేతితో 2 స్వీట్లు ఇచ్చి పంపించిన నాలికి. దేవుని కార్యం కాదా? నేను అంటాను విడిపోయిన కుటుంబాలు కట్టబడాలనంటే దాని కొరకు ప్రార్థన చేయొద్దు. దేని కొరకు ప్రార్థన చేయాలా? ప్రాయశ్చిత్తం కొరకు ప్రార్థన చేయి. సిగ్నల్ కట్ అవుతుంది,
ప్రాయశ్చిత్తం కొరకు ప్రార్థన చేస్తే నేను అంటాను అది ఏ కార్యమైనా, ఏ కార్యమైనా, విడిపోయిన కుటుంబాలే కానీ, అది ఆర్థిక పరిస్థితులే కానీ, పడిపోయిన గుడారమే కానీ, అది అనారోగ్యమే కానీ, అది అస్వస్థతనే కానీ, లేకపోతే నీ బిజినెస్ లాసే కానీ, నీ ఉద్యోగం పోగొట్టుకోవడమే కానీ, నీ వివాహము కొరకే కానీ ప్రార్థన చెయ్యొద్దు. ప్రాయశ్చిత్తం కొరకే ప్రార్థన చెయ్యి. ఈ సంవత్సరం ముగింపులోపే దేవుడు కార్యములు జరిపించునుగాక. హల్లెలూయా. ఎప్పుడు చేస్తాడు ఆయన, ఎప్పుడు చేస్తాడు కార్యాలు? ఇస్కియా ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు ఇస్కియా చేసిన ప్రార్థనకు దేవుడు విన్నాడా వినలేదా? విన్నాడు. విన్నాడు కనుక ఏమన్నాడు, ఏమన్నాడు? యెహోవా ఇస్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను ఏం చేస్తున్నాడంట? ఈరోజు అలాంటి ఇస్కియాలు మన సంఘములో లేచొదురుగాక. ప్రాయశ్చిత్తముతో కూడిన ప్రార్థన చేసే ఇస్కియాలు మందిరములో లేచొదురుగాక. ఈ లైవ్లో ఉన్న బట్ట బిడలారా, మిమ్మలను ప్రభు లేపునుగాక. నిశ్చయముగా మీ ప్రార్థన ఈ రాత్రి నుండి అంగీకృతంగా మారునుగాక. వింటాడా వినడా? వింటాడండి. మళ్ళీ దాటిపోయే దేవుడు కాదు కదా ఆయన. ఈరోజు సమస్యల వలయములో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, ఏమండి ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా కష్టార్జితం వస్తుంది, కానీ చినిగిన జోబులు పడిపోతుందిగా, చినిగిన సంచులు వేస్తున్నావు కదా. ఏమండి రోజంతా కష్టపడితే ఏమండి మంచి డబ్బు వస్తుంది. రాత్రి అలా జాగ్రత్త పెట్టుకున్నావు. ఉదయకాలానికి సిగ్నల్ ఏదో ప్రాబ్లం అవుతుంది చూడు. ఉదయకాలానికి ఏమండి ఎటు చూస్తున్నారా? ఉదయకాలానికి ఏమండి ఏదో మంచిగా ఇంటికి ఏదో సామానో వస్తువో ఏదో కొని పెడదామని అనుకునే లోపు రాత్రి ఏదో ఒక రోగం, ఏదో ఒక బలహీనత, హాస్పిటల్ పాలైపోయి సంపాదించిన సొమ్మంతా తీసుకుని వెళ్ళి హాస్పిటల్ పెడితే ఎంత నష్టం, ఎంత నష్టం. ఈరోజు చాలా కుటుంబాల పరిస్థితులు అనుభవిస్తున్నారండి, చాలా కుటుంబాల పరిస్థితులు అలాంటివి అనిపిస్తున్నారు. నిన్న ఒక సహోదరుడు వచ్చి, ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, ఏడుస్తూ నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా ప్రతిరోజు మా ఇంట్లో గొడవ జరుగుతుంది, నా భార్య నాతో ప్రతిరోజు గొడవ పడుతుంది, ఎందుకు గొడవ పడుతుందో కూడా అర్థం కావట్లేదు అయ్యా అని చెప్పి, నిన్న రాత్రి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా భార్య ఒక అక్రమ సంబంధం పెట్టుకొని ఫోన్లలో మాట్లాడడం అయ్యా నా కుమార్తె పెద్ద కుమార్తె చూసిందయ్యా, నా పెద్ద కుమార్తె చూసిందని నన్ను నా పెద్ద కుమార్తెని చంపాలనుకుంటుందయ్యా నా భార్య. ఎంత దుఃఖకరమైన విషయం ఇది. పాపం విలయతాండమాడుతుంది, పాపం విలయతాండమాడుతుంది, పాపం విలయతాండమాడుతుంది. అయ్యా నా పెద్ద కుమార్తెను నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారయ్యా, అయ్యా మమ్మల్ని కాపాడండి అయ్యా అంటే, నేను నన్ను కాపాడేది నా చేతిలో లేదు. దేవుని సన్నిధిలో మోకరించు, ఏడువు, పశ్చాత్తపడు, ప్రాయశ్చిత్తపడు, నీ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకో. నీ భార్యకు మార్పు దేవుడు కలగచేస్తాడు. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఈ ఉపవాస పండుగలు దేని కొరకో తెలుసా? ఇలాంటి కార్యక్రమాలు దేవుడు చేయడానికే, విడిపోయిన కుటుంబాలు కట్టడానికే, ఇంట్లో గుడారములున్న పాపముని తొలగించడానికే, నీ హృదయములున్న పాపాన్ని తొలగించడానికే, నీ గుండెల్లోన్న పాపాన్ని తొలగించడానికే, నీ ఇంట్లో ఉన్న పాపాన్ని తొలగించడానికే, నీ కుటుంబ మధ్యలో జరుగుతున్న అక్రమ సంబంధాల పాపం తొలగించడానికే ఈ పండుగలు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నీకు ఎదుగుదల లేకపోవడానికి గల కారణం పాపమే కదా. నీ ఇంట్లో ఆనందం లేకపోవడానికి కారణం పాపమే కదా. ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో అంశం చెప్తాను, 21వ వచనం చదువుతా. రెండవ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 21వ వచనం. యెరూషలేములో నున్న ఇజ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ఇక్కడ చూడండి, లేవీయులను, యాజకులను యెహోవాను గణపరచుచు, గొప్ప నాదము గల వాద్యములతో, ప్రతిదినము ఆయనను స్తుతించుచు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. రైట్, ఇట్ చూడండి, నా వైపు చూడండి. 1, ప్రాయశ్చిత్తముతో కూడిన ప్రార్థన అనండి, అందరు గట్టిగా, కూడిన ప్రార్థన. 2, దేవుడు ఎప్పుడు నీ ప్రార్థనని ఆ పరిశుద్ధ స్థలమునకు చేర్చుకుంటాడు? ఎప్పుడు చేర్చుకుంటాడు? 2 ప్రార్థన ఏంటో తెలుసా? నీవు మనుషులను ఘనపరచడం కాదు, యెహోవాను ఘనపరుస్తూ ప్రార్థన చెయ్యాలి.
ఇప్పుడు చెప్పండి ఎవరిని గణపరుస్తూ ప్రార్థన చేయాలట? అందుకని అక్కడ క్లియర్ గా రాయబడింది చూడండి, లేవీయులను యాజకులను యెహోవాను గణపరచుచు. ఎవరిని గణపరుస్తున్నారు? ఇంకొంచెం గడి చెప్పండి. ఏమండి, బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, మందిరం లోపట ప్రార్థన చేసేవాడు, మందిరం గుమ్మం దగ్గర ఉండి ప్రార్థన చేసేవాడు ఉన్నారు కదా. ఇంతకీ ఈ ఇద్దరి ప్రార్థనలో ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? లోనున్నవాడి ప్రార్థన విన్నాడా, గుమ్మం దగ్గర ఉన్నవాడి ప్రార్థన విన్నాడా? కొంచెం గట్టిగా చెప్పండి. గుమ్మం దగ్గర ఉన్నవాడి ప్రార్థనకి నువ్వు ఇతని ప్రార్థనకున్న తేడా ఏంటో తెలుసా? అతనేమో యెహోవాను గణపరుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ఇతను తనకు తాను గణపరుచుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. తనకు తాను గణపరుచుకొని ప్రార్థన చేసేవాడి ప్రార్థన ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి చేరుతుందా? మాట్లాడరేటి. నేను అంటాను, నీ వలన ఒక ఆత్మ మందిరానికి వచ్చినా, ఒక ఆత్మ మందిరానికి వచ్చినా ఏమండి నా వలన వచ్చింది అన్నావనంటే నీ ప్రార్థన పరిశుద్ధ స్థలమునకు చేరదు. ఈ మందిరం కట్టిన తర్వాత ప్రారంభ దినాల్లో కొందరు ఉండేవారు. ఏమండి, వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. ఒక ఆదివారం ఒక కుటుంబాన్ని తెస్తే ఇక నిలబడి సాక్ష్యం ఏమని సాక్ష్యం? నా వలన ఒక కుటుంబము మందిరానికి వచ్చింది. మొత్తానికి పరిశుద్ధ స్థలానికి చేరవలసిన ప్రార్థన ఇప్పుడు ఎక్కడ చేరిందో తెలుసా? ఆడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి? అన్నల్లోడు ఉన్నాడే కర్రోడు, ఆడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఈమె లేదు, ఆ కుటుంబం లేదు, వాళ్ళు కూడా, తెచ్చిన వాళ్ళు కూడా. నువ్వు ఎంతమంది ఆత్మలైనా సంపాదించు, ఎంత మంచి గొప్ప ప్రసంగాలైనా చెయ్యి, ఎంత పెద్ద మోకాల మీద ఉండి ప్రార్థన పరుడువైనా సరే నేను అనే మాట రాకూడదు. నీ ప్రతి ప్రార్థనలో యెహోవాను నీవు ఘనపరచదువుగాక. ఎవరిని ఘనపరచాలి? యేసయ్యను. చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. మన ప్రార్థన ఎవరిని ఘనపరిచే ప్రార్థన అయి ఉండాలి? ఏమండి, చెట్లన్నీ కలిసి ఒక దగ్గరికి వెళ్ళినాయి, ఒక దగ్గర కొడుకొని మనం ఎంతకాలం రాజులు లేకుండా ఉంటాం, మనకు రాజు ఉంటే బాగుంటుంది కదా అని తిన్నంగా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినారు. ఆ చెట్టు పేరు ఏంటంటే ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళినారు. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి, ద్రాక్ష చెట్ట మాకు ఒక రాజు కావాలి, నువ్వు మాకు రాజుగా ఉంటావా అని అంటే ఆ ద్రాక్ష చెట్టు ఏమన్నా తెలుసా, నేను మాధుర్యాన్ని మధురాన్ని ఇచ్చే చెట్టునై ఉండి నేను ఇవన్నీ మానుకొని నిన్ను నేను పరిపాలించడానికి నాకు ఇంకా వేరే పని లేదా, నేను ఉండను అన్నది. మరలా ఇవన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళినట్టు తెలుసా? ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళినాయి. చదవండి, న్యాయాధిపతులు 9:9 కొన్ని వచనాలు చదవమ్మా. చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు చెట్ల మీద రాజునై ఉండి ఇవన్నీ కూడా అలాగనే చెప్పిందండి. చివరికి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే ఏమన్నా తెలుసా? రండి రండి, నేనుంటాను, మీకు రాజుగా ఉంటాను, నేనే మీకు రాజుగా అధికారిగా ఉంటాను అన్నదంట ముళ్ళ చెట్టు. అన్ని చెట్లు ఏమన్నది? మేము ఉండము అని అన్నది. అంటే వారికి అర్థం ఏంటో తెలుసా? మేము కాదు ఘనత పొందవలసింది, దేవుడే ఘనపరచబడునుగాక. ఆమెన్ చెప్దామా ఒకసారి గట్టిగా. ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు ఒక సన్నివేశం నాకు గుర్తొస్తుంది, జాగ్రత్తగా వినండి. గొప్ప దైవజనుడు అమెరికాలో, ఆయన పేరు ఏంటమ్మా? గొప్ప దైవజనుడు, మొన్న ఈ మధ్య చనిపోయినాడు కదా, బిల్లిగ్రహం గారు దగ్గరికి ఆ దేశ నాయకులందరూ, అధికారులందరూ వెళ్ళారు. వెళ్ళి ఏమండి, ఎలక్షన్లు వద్దు ఏమొద్దు, మీరు మమ్మల్ని పరిపాలించడానికి ప్రెసిడెంట్గా మేమందరం కలిసి మిమ్మల్ని ఎన్నుకుంటాం, ఎందుకనంటే మీ ప్రార్థన చేస్తే మా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, అలాంటి ప్రార్థన పరుడే మాకు నాయకుడైతే మా దేశం కూడా బాగుపడుతుంది, మీరే మాకు ప్రెసిడెంట్గా ఉండండి, ఎలక్షన్లు ఏమి అవసరం లేదు, మేమందరం కలిసి మిమ్మల్ని ఎలక్ట్ చేసుకుంటాం అన్నారు. ఆ దైవజనుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, నేను ఆ స్థాయి వరకు దిగదలుచుకోలేదు, నా స్థాయి దానికంటే పెద్దది అని అన్నాడు. నా స్థాయి, వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది, ఇదేంటి, అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచానికే రాజు,
అలాంటి రాజు పదవి ఇస్తానంటే నేను ఆ కింద స్థాయికి దిగలేనంటాడు, మీ ఇంతకీ ఏ స్థాయిలో ఉన్నాడు అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా, నేను ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుని సేవ చేస్తున్నాను, నేను ఆ స్థాయి నుండి నేను కిందికి రాను, నేను ఎవరి తలల మీద అయినా చేతులు పెట్టి ప్రార్థించాలనంటే నా స్థాయి పై స్థాయే. ఎవరిని గణపరిచినాడు? ఇంకొంచెం గడి చెప్పండి, ఎవరిని గణపరిచినాడు? నేను దేవుని గణపరిచేవాణ్ణి, మనుషులను గణపరిచేవాణ్ణి కాదు. మీరు మాకు రాజుగా ఉండండి అని ముళ్ళ చెట్టుని అంటే ఎస్ నేను ఉంటానన్నది, ద్రాక్ష చెట్టు దగ్గరికి, ఒలివ చెట్టు దగ్గరికి, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే మేము ఉండమండి, మా పని అది కాదు. మమ్మల్ని దేవుడు దేని కొరకు పుట్టించున్నాడో సృష్టించున్నాడో ఆ పని మాత్రమే మేము చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నీ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుణ్ణి గణపరిచే ప్రార్థన అయి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలామంది సోద ఎక్కువ మాట్లాడతారండి, ప్రార్థనలో కూడా సోద ఎక్కువ ఉంటుంది. ఏంటో సోద తెలుసా, ప్రభా నేను పోయిన వారమే నీకు ఇంత కానుక ఇచ్చినాను కదా నాయన, అయ్యా ఫ్యాన్ ఒకటి కొనిచ్చినాను కదా ప్రభా, అయ్యా మందిరానికి మైక్ లేకపోతే నేనే తెచ్చిచ్చినాను కదా నాయన, ఇవన్నీ చూస్తున్నావు కదా మరి ఎందుకు నన్ను ఆశీర్వదించవు? బుద్ధి లేనుడా, నువ్వు అన్ని తెచ్చిచ్చింది ఎవరికి తెచ్చిచ్చినావు? నీకెక్కడి నుండి వచ్చినాయి అవన్నీ? మళ్ళీ ఆయనకే చెప్పుడు ఎందుకు? ఆమెన్, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, నేను అంటాను నువ్వు ఇచ్చే సంగతి ఆయనకు తెలీదా? తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? మరి ఆయనకు తెలిసిన తర్వాత నేను ఆశీర్వదించడం కూడా ఆయనకు తెలుసా తెలీదా? తెలుసు కదా, మరలా నువ్వు ఇచ్చిందని ఎందుకు చెప్పుకోవడం? ఆమెన్. ఇంకొంచెం గడిగి చెప్పండి, ఇంకొంచెం గడిగి చెప్పండి. నేను అంటాను నువ్వు అడుగు పెట్టుట వలన విశ్వాసుల్లో లేకపోతే కుటుంబాల్లో స్వస్థత రావడం కాదు, స్వస్థత రావడం కాదు, నీలో ఏమీ లేదు, నీలో దేవుని శక్తి ఉందనేది గ్రహించాలి ఈరోజు. అందుకనే మా నాన్నగారు పాట పాడతాడు ఏమన్నా తెలుసా, స్వస్థత ప్రార్థన, నాలో శక్తియు బలము ఏదియు లేదు ప్రియ యేసున తోడుండును. ఏమండి, ఇన్ని వేల మందికి బాప్టిజంలు ఇచ్చినాడంటే అన్ని వేల మందికి బాప్టిజాలు ఇచ్చినాడు, అందులో చాలామంది గొప్ప గొప్ప దైవ సేవకులు అయినారు, ప్రపంచంలో నలు మూలలో ఉన్నారు అలాంటి సేవకులు. మా నాన్న చేత బాప్టిజం తీసుకున్న వాళ్ళు, ఈ రోజు వరకు మా నాన్నని వెళ్ళి ఎంతమందికి బాప్టిజం ఇచ్చినావు అయ్యానంటే ఆయన లెక్క ఏ రోజు చెప్పడు. నేను ఇన్ని వేల మందికి ఇచ్చినాను, 10,000 మందికి ఇచ్చినాను. ఏమండి, కొంతమంది సేవకులు నన్ను కలుస్తుంటారు కదా, నేను వెళ్తుంటాను కదా, ఆ లెక్కలు రాసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు అండి 3,020 మందికి నేను బాప్టిజం ఇచ్చినాను అనండి అన్నాడు అనంటే ఇతను ఎవరు గన్నపరుస్తున్నాడు? వెరీ సింపుల్. అంటే నువ్వు లెక్క పెట్టుకుంటా ఉన్నావు, ఒక్కొక్కడికి ఇచ్చేయగలది లెక్క పెట్టుకుంటున్నావు. మా నాయన పోయి అడిగితే నానా ఎంతమందికి ఇచ్చినావు అని అంటే ఇప్పటి వరకు నేను ఇచ్చిన లెక్క నాకు తెలియదురా, ఎంతమంది ఆత్మలను సంపాదించినో తెలీదు, దేవుని కొరకు వేల మందిని సంపాదించిన లెక్క నాకు తెలీదు, దేవుని కొరకే సంపాదించున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. నేను అంటాను ఎప్పుడు కూడా లెక్క చూడొద్దు, లెక్క చూచుట వలన పతనం అయిపోతావు, లెక్క చూచుట వలన ఏమైపోతావు పతనం. దావీదు ఏమండి, దావీదు చేసిన చిన్న పొరపాటుకు ఏమండి పైనుండి ఏమండి అవి ఏమంటావు తెగులు బయలుదేరి కొన్ని వేల మందిని చంపేసింది, కొన్ని వేల మందిని చంపేసింది. ఆ వేల మంది చనిపోవడం గల కారణం ఏంటో తెలుసా, దావీదు చేసిన పొరపాటు ఏంటంటే లెక్క చూసినాడట, నా వలన ఈ సంఘంలో ఎంతమంది చేరినారు, నా వలన ఎన్ని రథాలు వచ్చున్నాయి, నా వలన ఎన్ని గుర్రాలు పోగైనాయి, నా ద్వారా ఎంత సొమ్ము కూడబెట్టినాను, లెక్క చూసినాడు అంతే. ఆ గర్వం ఏం చేసింది, అణిచి వేసేసింది. ఇప్పుడు అణిచి వేయడము అతని మీదకి వచ్చే రాలేదు, ప్రజల మీదకి వచ్చిందండి ఆ తెగులు, ప్రజల మీదకి వచ్చింది, తన పరిపాలన మీదకి వచ్చింది. అప్పుడు పరిగెత్తుకుంటే వెళ్ళి అయ్యా నన్ను క్షమించమని ఒక బలిపీఠం కట్టి మోకరించి బలి అర్పిస్తే తప్ప ఆ తెగులు ఆగలేదట. ఈ పండుగలు దేని కొరకో తెలుసా, నా అనే అహం ఉందే, నేను అనే గర్వం ఉందే, దాన్ని ఈరోజుతో డిలీట్ చేయి, నా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, నీ ప్రార్థన వినడం ప్రారంభిస్తాడు. ఇప్పటి వరకు నా నేను అనే పదాన్ని ఉపయోగించిన నీవు నీ ప్రార్థన పరలోక స్థలమునకు చేరలేదని క్లారిటీగా రాసుకో, రాసేసుకో. ఇంకా చేరిందని చేరుంటుందని ఇవన్నీ వద్దు, చేరలేదు. పరిశుద్ధ స్థలమునకు నీ ప్రార్థన చేరాలి అనంటే నా నేను అనే మాట డిలీట్ అయిపోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్.
హల్లెలూయా. ఈ రోజు నుండి మన నోట వినబడవలసిన ప్రార్థన ఏంటి, మాట ఏంటో తెలుసా? ఇదిగో ఇదిగో, నేను దేవుణ్ణి ఘనపరిచేవాణ్ణి. ఈ లేవీయులు, తర్వాత ఇంకెవరమ్మ వాళ్ళు, ఎవరమ్మాలు, యాజకులు యెహోవాను ఘనపరచుచు, యెహోవాను ఘనపరచు. ఈ రోజు నుండి మన ప్రార్థనలో ఏమండి, మన సొంత డప్పు కొట్టడం మానేయండి. అర్థమవుతుందా? నేను అనే మాట మానేయండి, నా వలన జరిగిందనే మాట మానేయండి, మానేయండి. నువ్వు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు, దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. అంతేగాని నువ్వు చెప్పుకోవడం వలన ఉన్న ఆశీర్వాదాన్ని నీ చేతులారా పోగొట్టుకుంటున్నావు. ఆమేన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, నా దగ్గరికి కొంతమంది ఫోన్ చేస్తారు, అయ్యా మీ దగ్గర వచ్చి మేము పరిచర్య చేయాలనుకుంటున్నాం, మీ దగ్గర సేవ నేర్చుకోవాలనుకుంటున్నాం అంటే మంచిది నేర్చుకోండి అని అంటాను. వాళ్ళు వచ్చిన తర్వాత నాకు మొదట చెప్పే మాట ఏంటో తెలుసా, అప్పటికే మేము ఒక 500 మంది సంఘాన్ని నడిపించి వచ్చినామయ్యా, అయితే ఇప్పుడు 500 మంది సంఘాన్ని వదిలేసి మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే ఇంకా కొంచెం నేర్చుకుందామని. ఓ మాట అడుగుతా, 500 సంఘం కట్టినాడు నా దగ్గర ఏం నేర్చుకుంటాడు ఇంకా మాట్లాడరేటి అంటే అర్థమేంటో తెలుసా, వాస్తవానికి అక్కడికి 500 సంఘం లేదు, ఉంటే వాడు వదిలేసి రాడు. వాడు వదిలేసి వచ్చింది ఎందుకనంటే ఆ మాట చెప్తే అయ్యగారు వెంటనే నాకు ఏదైనా ఒక సంఘము ఇస్తాడని. అర్థమవుతుందా? నేను ఒక దైవ సేవకుని కడుపులో పుట్టినానండి. ఆ దైవ సేవకుడు ఎవరో తెలుసా? ఉపదేశకుడు. ఆయన్నే అలా ఉంటే మరి ఆయన కడుపులో పుట్టిన నేను నాకెంత ఉండాలండి. ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, కొందరికి మైకులు ఇస్తే, ప్రసంగం చేయమని మైకులు ఇస్తే 45 నిమిషాలు అలా సొంత సాక్ష్యమే, 15 నిమిషాలు వాక్యం. అంటే అక్కడ నిలబడి ఎవరిని ఫోకస్ చేస్తున్నావు నువ్వు? దేవుణ్ణి కాదు, నిన్ను నీవు ప్రజలకు గుర్తింపు కలుగ చేసుకోవడానికి మాట్లాడుతున్న సాక్ష్యం అది. గుర్తింపు కలుగ చేసుకోవడానికి చెప్తున్న సాక్ష్యం. నీ సాక్ష్యము అందరికి తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుని గురించి ప్రచారము చెయ్యి, దేవుని గురించి అందరికీ తెలియచేయి, దేవుని శక్తి ఏంటో ప్రజలకు బోధించు, ప్రజలను దేవుని వైపు త్రిప్పగలగాలి. ఆమేన్ చెప్దామా గట్టిగా, హల్లెలూయా. మొదటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన? ప్రాయశ్చిత్తపు ప్రార్థన. రెండో ప్రార్థన ఏంటి? యెహోవాను ఘనపరిచే ప్రార్థన. ఈరోజు నుండి నువ్వు పాడిన, వాయిద్యం వాయించిన, ప్రసంగించిన, ప్రార్థించిన, అద్భుతాలు చేసిన ఘనత ఎవరికి రావాలి? మోకరించినప్పుడంతా సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే చెందునుగాక. ఆ మాటని చెప్పాలా? ఆమేన్ ఆమేన్. మంచి ఇల్లు కడుతున్నావా? అక్కడ నిలబడి ఏమన్నాలో తెలుసా? నీవు కడుతున్న ఈ ఇల్లు అయ్యా. ఎవరికి ఘనత? నువ్వు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నావా? పెద్ద కుర్చీలో కూర్చున్నావా? ఆ కుర్చీలో కూర్చున్నప్పుడంతా నా చదువు, నా టాలెంట్, నా జ్ఞానం అనకుండా, ప్రభువా ఈ కుర్చీ ఇచ్చింది నీవే, ఈరోజు నేను ఈ వాహనంలో తిరుగుతున్నానంటే ఈ వాహనం ఇచ్చింది నీవే, ఈరోజు ఈ వేదిక మీద నేను నిలబడ్డానంటే అది నీవిచ్చిన ఘనత. ఎప్పుడైతే ఇలాంటి ఒప్పుకోలు నీ నోట దేవుడు వింటాడో అప్పుడు నీ ప్రార్థన పరిశుద్ధ స్థలమునకు చేరుతుంది. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే 7 రోజుల ప్రార్థన. నీ ప్రార్థన ఎక్కడికి చేరాలా? పక్కింటికి చేరాల్సిన అవసరము. ప్రభువా అని ప్రార్థన చేస్తారు రాత్రుల్లో, ఎప్పుడు అందరూ పడుకున్న తర్వాత, వాళ్ళు నిద్రపాటు చేయడానికి, వాళ్ళు నిద్రపాటు చేయడానికి. నువ్వు అరిసి ప్రార్థన చేసినంత మాత్రం పరిశుద్ధ స్థలానికి చేరుతుందన్న ఆలోచన ఉందా నీకు? నువ్వు అరవాల్సిన అవసరం లేదు, మోకరించి కళ్ళు మూసి కన్నీరు కారుస్తుంటేనే చాలు, దిగొచ్చేస్తాడు నీ కొరకు ఆయన. దానికి అరవాల్సిన అవసరం ఏంటి? ఆమెన్ ఆమెన్. కొంచెం గడి చెప్దామా, నువ్వు అరవకపోయినా మౌనంగా ఉండి ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు పరిశుద్ధ స్థలానికి చేర్చుకోవాలనంటే, ఒకటి ప్రాయశ్చిత్తముతో కూడిన ప్రార్థన, యెహోవాను ఘనపరిచే ప్రార్థన. ఈ రెండు ప్రార్థనలు చేయుదువుగాక.
మరి మూడో ప్రార్థన ఏంటి? మూడో ప్రార్థన ఏంటి చూడండి, రెండవ దిన వృత్తాంతములు 30వ అధ్యాయం, అదే అధ్యాయంలోని 22వ వచనం. యెహోవా సేవయందు, యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి. ఇప్పుడు మనకి ఎన్ని దినాలు? ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఈ ఏడు దినాల పండుగలో నువ్వేం నేర్చుకోవాలో తెలుసా? ఇచ్చోడండి, ఇచ్చోడండి, అక్కడ రాసిన మాట చదువుతుండగా మీరు నా వైపు చూస్తూ వినండి, మరలా చదవమ్మా. యెహోవా సేవయందు, రండి మీ నలుగురు సేవకులు వచ్చి నిలబడండి. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాను. హిజ్కియా ఎలా మాట్లాడాడంట? ప్రీతిగా. అందుకని హిజ్కియా ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్ళింది? అది పరిశుద్ధ స్థలానికి చేరుకో. ఎందుకో తెలుసా? ఈ హిజ్కియా ఎవరో తెలుసా? దైవ సేవకులను గౌరవించేవాడు, సేవకులతో ప్రీతిగా సేవకులను ఘనపరిచేవాడు, సేవకులను ఎప్పుడు చిన్నచూపు చూసేవాడు కాదు. ఈరోజు చాలా మంది దృష్టికి సేవకులు అంటే ఏంటో తెలుసా? ఓ చినిగి నంగేసుకోవాలా, అర్థమవుతుందా, ఓ డొక్కు సైకిల్లో తిరగాల, తలకాయ కూడా సరిగా దూకొని ఉండకూడదు. ఈరోజు చాలా మంది దృష్టిలో అండి సేవకులు అంటే మరీ చీపుగా అయిపోయినారు, వాళ్ళకి మరీ చీపుగా అయిపోయినారు. ఏమండి అయ్యా ఇంటికి వచ్చిట్రా ప్రార్థన చేసింది కానికిస్త తీసుకొని వెళ్ళు అంటే నీ కానుకేసే బిచ్చం కొరక సేవకుడు ఉన్నది? వచ్చి కానుక తీసుకొని వెళ్ళు. ఆమెన్, ఆమెన్. సేవకుడు అంటే ఎవరో తెలుసా? సేవకుడు ఎవరో తెలుసా? నీ గృహంలో అడుగు పెడితే నీకు అది ఆశీర్వాదం. నీ సేవకుడు నీ ఇంట్లో అడుగు పెట్టినాడంటే నీ దరిద్రం తొలగిపోతుంది. సేవకుడు ఎవరు అని అంటే దేవునికి నీకు మధ్య ఉన్న రాయబారి. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఏమండి ఇప్పుడు హిజ్కియా పని ఏంటంటే ఈ సేవకులతో ప్రీతిగా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి మొదట గణపరిచినాడు, రెండవది ఎవరిని గణపరుస్తున్నాడు? రెండో స్థాయి ఎవరికి ఇచ్చినాడు చెప్పండి గట్టిగా? మొదటి స్థానం దేవునికి, రెండో స్థానం మూడవది నీకు నీ ఇల్లు నీ కుటుంబం, మూడవది నీ కుటుంబం. మొదట దేవుని గణపరచు, రెండవది సేవకుని గణపరచు, మూడవది నీ కుటుంబాన్ని గణపరచు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను గణపరుస్తాడు. నీ ప్రార్థన ఇప్పుడు ఎక్కడుంటుంది? ఎక్కడ చేరుతుంది? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలానికి చేరాలి అని అంటే ఒకటి యెహోవాను గణపరచు, రెండవది సేవకులను గణపరచు. ఈ మధ్య సాక్ష్యం చెప్తాను వినండి. నెల క్రితం కారు ఎప్పుడు వచ్చింది? 25వ తారీఖు నాకు కొత్త కారు కొని ఇచ్చినారు. ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం కొత్త కారు ఓడుకొని ఇచ్చినారు. చాలా ఖరీదైన కారు కొని ఇచ్చినారు, ఇంచుమించు 43 లక్షల కారు. ఆయన దగ్గర ఏ కారు ఉందో తెలుసా? ఒక సెకండ్ హ్యాండ్ కారు ఉంది ఆయన దగ్గర, సెకండ్ హ్యాండ్ కారు. నాకే కారు కొని ఇచ్చినాడు, కొత్త కారు కొని ఇచ్చినాడు. ఆయన కారు ఖరీదు నా కారు ఖరీదు పోల్చుకున్నా సరిపోదు. ఆయనది సగం దాంట్లో, నాది 43 నాకు ఇప్పించిన కారు. నేను అన్నాను ఇంత కొత్త కారు నాకెందుకన్నా, మీరు వాడుతుంది నాకు ఇచ్చేయండి, ఇది మీరు కొత్తది మీరు వాడుకోండి అని అంటే ఆయన అంటాడు దైవ సేవకులు ప్రయాణించే కారు ఎప్పుడు కూడా మంచిది ఉండాలయ్యా, మీరు అనేక స్థలాలకు వెళ్తారు, మేము తిరిగేది లోకల్లో, మీరు కాపాడబడితే మీరు భద్రంగా ఉంటే మీరు క్షేమంగా ఉంటే మేము క్షేమంగా ఉంటామయ్యా. ఎంత మంచి మాట అది, ఎంత మంచి మాట అయ్యా. మీరు క్షేమంగా ఉంటే మేము క్షేమంగా ఉంటామయ్యా, కాపరి చెదిరిపోతే గొర్రెలు చెదిరిపోతారయ్యా, కాపరికి ఏమైనా జరిగితే గొర్రెలు కాపాడబడరయ్యా. ఆయన హృదయంలో ఉన్న ఆలోచన, మనసులో ఉన్న ఆలోచన చూడండి, సేవకుల క్షేమం. ఆమెన్ చెప్తారా గట్టిగా? కొన్ని 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 ప్రేమ కలిగిన కుటుంబాలు ఉన్నాయి. లైవ్లో వింటున్న దేవుని బిడ్డలారా వినండి, మీరు ఏ పరిచర్యలో అడుగు పెట్టినా, ఏ సేవకుల దగ్గరికి వెళ్ళినా, ఏ సంఘానికి దగ్గరికి వెళ్ళినా, నేను చెప్పే మాట ఏంటంటే సేవకుల్ని ఘనపరచు,
దేవుడు నిన్ను గణపరుస్తాడు. కొన్ని గృహాలకు వెళ్తే, కొన్ని గృహాలకు వెళ్తే వాళ్ళు తినే పాత్రలో మాకు పెట్టరండి, వాళ్ళు తినే పాత్రలో పెట్టరు. సేవకులకని ప్రత్యేక పాత్రలు పెడతారు. ఎంత గణపరుస్తారో తెలుసా సేవకుని. కొన్ని గృహాలకు వెళ్తే ఏమండి వాళ్ళు తినే పాత్రలేమో పక్కన పెట్టి ఈ ఈ మూతి దగ్గర పగిలిపోయి ఉంటాయే, మూతి దగ్గర పగిలిపోయి ఉంటాయే, అవి తీసుకొచ్చి అవి పెడతారండి సేవకులకి. కుక్కల సేవకులు కాదు కదా. ఒక ఇంటికి వెళ్తే ఇదే సంఘ విశ్వాసి, ఈరోజు లేదామే దేవుని కృపను బట్టి లేదామే, వాళ్ళ ఇంటికి వెళ్తే నేను కూర్చున్నాను, నాతో పాటు ఒక బ్రదర్ కూర్చున్నాడు, ఆ స్టీల్ గ్లాసు దానికి అటు ఇటు అక్కడ కొన్ని పగిలిపోయి ఉన్నాయి, కనీసం గ్లాస్ కూడా కడగలేదు, బూజత్తుకొని ఉంది, దాంట్లో టీ బోసి ఇచ్చింది, టీ బోసి ఆమె తన భర్తకి ఇద్దరికి టీ పోసుకొని వచ్చింది, దేంట్లో తెలుసా పింగాని కప్పులో పోసుకొని వచ్చి ఇద్దరు నా ముందు కూర్చొని తాగుతున్నారు. పింగాని కప్పులో వాళ్ళు టీ పోసుకొని వచ్చి నా ముందు కూర్చొని తాగుతున్నారు, నాకు స్టీల్ గ్లాసులో నాకు నాతో వచ్చిన బ్రదర్కి టీ ఇచ్చింది. ఈరోజు ఆ కుటుంబం కనుమరుగైపోయింది, కనబడలేదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి సేవకులు అంటే మరీ లెక్క లేకుండా అయిపోయిందండి. సేవకులు అంటే లెక్క లేకుండా, ఒరే యోహాన్, ఒరే బంగారాజు, ఒరే శామ్యుయేల్ అని పిలుస్తున్నారు కదా, వీళ్ళు ఎవరో తెలుసా? దేవుని రాయబారులు. వీళ్ళు మోకరిస్తేనే మీకు కార్యాలు జరుగుతాయి, వీళ్ళు ప్రార్థన చేస్తేనే మీకు అద్భుతాలు జరుగుతాయి. అర్థమవుతుందా? వీళ్ళు ప్రార్థన చేస్తే మీ ఇంటి చుట్టూ ఉన్న గొలుసులు విప్పబడతాయి, వీళ్ళు మోకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పారిపోతాయి. నీకు ఏది చేత కాదో, ఏది చేత కాదో ఆ పని వీళ్ళు చేస్తారండి, నీకు చేతగాని పని వాళ్ళు చేస్తారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎంతోమంది విశ్వాసుల్ని అలా చేతులు ఎత్తుకొని ఆదుకున్న సేవకులు ఉన్నారండి. మా అమ్మ మా నాన్న చేసిన పరిచర్య ఇప్పటికీ ఆలోచన చేస్తే మతిపోతుంది మాకు. లత అని, లత ఆమె పేరు లత, దయ్యపు శక్తులతో బాధపడి ఒంట్లోనే మొత్తం అన్ని చేసేసుకునేది, బట్టలు చింపేసుకునేది, కాలు చేతులు కట్టేస్తే కతాళ్ళు దింపుకునేది. మా అమ్మ మా నాన్న ఆమెకి సమస్తం చేసినారు, అంటే చివరికి కడగడం కూడా అయిపోయింది. రూతమ్మ తల్లి ఉంది ఇక్కడ, అడగండి చెప్తారు. లత ఆమె స్వస్థత పొందుకునేంత వరకు పరిచర్య చేసినారు. టీబీ వ్యాధితో, క్యాన్సర్ వ్యాధితో తీసుకొచ్చి మందిరంలో పడేసేవాళ్ళు. అర్థమవుతుందా? ఆ టీబీ ఎలా తెలుసా? ఒక్కసారి గాలి ఊలితే కొన్ని లక్షల పురుగులు వస్తాయి నోట్లో నుండి, అది ఎవడైనా పిలిస్తే వెంటనే వచ్చేస్తుంది. ఆ రోజుల్లో టీబీకి మందు లేదు, అయినా వాళ్ళకి వరకు కాలసూప్ అని ఆ సూప్ అని చేసి తయారు చేసి వాళ్ళకి ఆ పాత్రలు ఇచ్చి తాగిపించి వాళ్ళని బలపరిచి స్వస్థపరిచి పంపించిన రోజులు ఉన్నాయండి. మరి ఆ సేవకులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? స్తోత్రం, ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను యెహోవాను ఘనపరిచిన వారు ఖచ్చితంగా వారి ప్రార్థన ఎక్కడికి చేరుతుందంట? పరిశుద్ధ. సేవకుని ఘనపరిచిన వారు కూడా వారి ప్రార్థన పరిశుద్ధ స్థలానికి చేరుతుంది. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ సేవకుల పని ఏంటో తెలుసా? ఈ సేవకుల ఈ ఇస్కియా చేసిన పని ఏంటంటే ఏమండి, ప్రీతిగా మాట్లాడాను, వారు సమాధాన బలులు అర్పించుచు. ఎవరు వారు? సేవకులు సమాధాన బలులు అర్పించుచు తమ పితరులైన దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి. ఏమండి చూడండి, మీరు ఏడు దినాలు ఉంటారో ఉపవాసం ఉండరో మాకు తెలియదు, మేము ఉంటున్నామా లేదా మీరే చెప్పండి. కొందరు మీలో ఒకరోజు ఉంటారు, రెండు రోజులు ఉంటారు, మూడు రోజులు ఉంటారు, మించితే నాలుగు రోజులు. మరీ వైరాగ్యం కలిగిన వాళ్ళు ఏడు రోజులు. మీరు ఉన్నా లేకపోయినా మేము ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఎవరి కోసం ఉంటున్నాం? మా కొరక. మాకేమైనా ఆస్తులు పెరగాలనా? మాట్లాడరేంటి? కొచ్చిగా గట్టి చెప్పండి, దేని కొరకు ఉంటున్నాం? మా సంఘం ఆశీర్వాదకరంగా ఉండాలి, మా విశ్వాసులు బిడ్డలు దీవెనకరంగా ఉండాలి, మా విశ్వాసులకున్న రోగాలు తొలగిపోవాలి, మా విశ్వాసులకున్న సమస్యలు తొలగిపోవాలి. ఇంతగా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సేవకుడి మీద నీకున్న విలువేంటి? ఆమెన్ చెప్దామా గట్టిగా. అది ఎన్నో విషయం, అది మూడో విషయం. మూడో విషయం, నాలుగో విషయం చెప్పి నేను ముగించేస్తాను. 27వ వచనం,
అప్పుడు లేవీయులైన యాజకులు లేచి లేచి జనులను దీవింపగా దీవింపగా వారి మాటలు వినబడెను వారి ప్రార్థన ఆకాశములో నున్న పరిశుద్ధ స్థల నివాసమునకు చేరిన ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా రైట్ నాలుగో మాట ఏంటంటే ఇచ్చండి నా వైపు చూడండి నా అందరు నాతో పాటు చెప్పండి దీవించుట అనండి దానికి ఆపోజిట్ వేడ్ ఏంటి శపించుట ఏది ఉండాలి ఇప్పుడు నీ నోట ఇప్పుడు నీ ప్రార్థన పరలోక స్థలమునకు చేరాలంటే నీ నోట ఏముండాలా దీవించుట ఒకటి ఏ ప్రార్థన ప్రాయశ్చిత్తపు రెండవది నువ్వు చేయవలసింది ఏంటి యెహోవాను గణపరచాలి మూడవది ఎవరిని గణపరచాలా నాలుగవది ఏం చేయాలంటే ఎప్పుడు నోరు విప్పినా దీవించాలి 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 బారాకు రాజు బిలామును పిలిచి అంటాడు బిలాం ఇదిగో ఈ సొమ్ము తీసుకో ఈ ప్రజల్ని శపించు అని అంటే మొదటిసారి ఏమన్నాడు నేను ప్రార్థన చేసినాను ప్రభు వద్దన్నాడు నేను రాను అన్నాడు మరల కొంచెం డబ్బు ఎక్కువ తెచ్చిస్తే నేను రానయ్యా చెప్పినాను కదా అన్నాడు మరలా ప్రార్థన చేసి వచ్చి అంటాడు నేను రానన్నాను రాను అన్నాడు మరలా మూడోసారి ఇంకొంచెం డబ్బు ఎక్కువ తెచ్చినాడు తెచ్చిన చేతిలో పెడితే ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడేమన్నాడు తెలుసా వెళ్ళొద్దు అన్నాడు వెళ్ళొద్దన్న తర్వాత వెళ్ళడం ఎంతవరకు న్యాయం కదా అయితే వెళ్ళినాడు వెళ్ళొద్దని చెప్పిన తర్వాత కూడా వెళ్ళినాడు ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది వెళ్ళినాడు ఆ పర్వతం మీద నిలబడ్డాడు శపిద్దామని నోరు తెచ్చినాడు ఆయన ఏమన్నాడు తెలుసా యెహోవ దీవించుమని సెలవిచ్చను గనక నేను చేసేది ఏమీ లేదు యెహోవ మిమ్మలను దీవించునుగాక ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా డబ్బు తీసుకున్నాడు ఏం చేసినాడు దీవించినాడు నేను అంటాను డబ్బు కమ్ముడు పోవద్దు డబ్బు కమ్ముడు పోవద్దు మనం దీవించాలంతే మన పనేంటి దీవించాలి నీ పక్కన వారిని దీవించు నీ స్నేహితులను దీవించు నీ పొరుగు వారిని దీవించు నీ శత్రువుని దీవించు దీవించు వాడిని విరోధం తెలుసు నీ శత్రువు అని తెలుసు పిలిచి ఇంట్లో పూట భోజనం పెట్టు ఆ పోయేటప్పుడు ఆ తినేమంటాడో తెలుసా ప్రభు నేను దీవించునుగాక అదే నిన్నటి వరకు నేను శపించిన శత్రువు ఇప్పుడు నేను దీవించడం గల కారణం ఏంటంటే నువ్వు పెట్టిన ఒక ముద్దనే కదా ఆమేన్ చెప్దమ్మా గట్టిగా హల్లెలూయా యెహోవ సన్నిధిలో నుండి బయలుదేరిన దీవెన అని రాయబడింది సియోనులో నుండి వచ్చిన దీవెన అని రాయబడింది మరి అన్ని దీవెనలు ఆయన నీకు ఇస్తుంటే నువ్వెందుకు శపిస్తున్నావు నీ రోరు ఎందుకు శపించే నోరుగా ఉంది నేను అంటాను నీ నోటితో నువ్వు ఏది శపిస్తావో అదే జరుగుతుంది నువ్వు ఏది ఆశీర్వదిస్తే అదే జరుగుతుంది కనుక నీ నోరుని దీవించే నోరుగా ఉంటేనే నీ ప్రార్థన పరలోక స్థలమునకు ఒకవేళ నువ్వు శపిస్తే శాపం వచ్చినా కానీ శపించకూడదు శపించకూడదు ఓ చిన్న పొరపాటు నా జీవితంలో ఎప్పుడు చేయలేదు ఆ ఒక్కసారి చేసినను మరలా చేయలేదు చెయ్యను కూడా ఇక అదేంటో తెలుసా కోపం తట్టుకోలేక దేవుని మందిరం మీద అలా మట్టి చల్లితే ఒక సహోదరుని శపించినాను చనిపోయినాడు ఆయన చనిపోయినాడు నేను శపించడం ఆలస్యం ఇంట్లో కూతురు చనిపోయింది క్యాన్సర్ చనిపోయింది తర్వాత ఆయన చనిపోయినాడు ఇంట్లో శాపం చెలరేగిపోయింది సమాధానం లేకుండా అయిపోయింది ఆ రోజు ఏసయ్య పాదాలు పట్టుకుని ఏడ్చినాను ప్రభా నన్ను క్షమించు నన్ను శపించడానికి పెట్టలేదు కదా నన్ను దీవించడానికి పెట్టినావు నేను తొందరపడ్డాను ఈ శాపం వల్ల నా కుటుంబం నష్టపడిపోయిందని కొన్ని రోజులు ఏడ్చినానండి దేవుని పాదాలు పట్టుకుని నేను చేసింది పొరపాటు అని ఏడ్చినాను అదే నోరుగా నేను దీవించి ప్రభువాయని క్షమించమనంటే దేవుడు ఆ మారు మనసు కలిగజేసాడేమో కదా స్తోత్రం ఆమేన్ చెప్తారా గట్టిగా ఆమేన్ చెప్తారా గట్టిగా న్యాయము తీర్చే పని మనది కాదు న్యాయం తీర్చే పని ఎవరిది దేవుడి నీ పని ఏంటో తెలుసా దీవించు దీవించుమని సెలవాయెను ఆమేన్ చెప్పండి గట్టిగా ఈ రోజు నుండి మన నోరులన్నీ దీవించే నోరులుగా ఉండునుగాక ఆశీర్వదించే నోరులుగా ఉండునుగాక బ్లెస్ చేసే నోరులుగా ఉండునుగాక ఎవరితో పలకరించినా ఎవరికి చేతులు కలిపినా ఆ మాట ముగించేలోపు ఒక మాట చెప్పండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఇంగ్లీష్లో అయితే ఏమంటారు అంతే ఆ మాటను అది ఎక్కడికి వెళ్తుంది అది అలా వెళ్ళి మరలా
నీ దగ్గరికే వస్తుంది కదా, నీ దగ్గరికే వస్తుంది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధ స్థలమునకు మన ప్రార్థన చేరాలి అని అంటే, ఒకటి ప్రాయశ్చిత్త ప్రార్థన, ఓకే, రెండవది యెహోవాను ఘనపరచాలి, మూడవది ఘనపరచాలి, నాలుగవది దీవించాలి అని అందరు గట్టిగా. ఈ నాలుగు చేస్తే ఎక్కడికి వెళ్తుంది మన ప్రార్థన? స్థలానికి చేరుతుంది. ఎంతమందికి అర్థమైంది? మోకరించండి. ఎందుకు అర్థం కాదు? పిల్లలు చెప్పినట్టు చెప్తే, మోకరించండి, మోకరించండి, అందరూ మోకరించండి, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ రాత్రి నీ సన్నిధిలో ఉన్నాను నేను, నా ప్రార్థన అంగీకృతంగా మారాలి. హల్లెలూయా చెప్పండి. అందరూ ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు లైవ్లో నుండి తొలగిపోకూడదు. ఇది ప్రార్థించే సమయం, ఇది ప్రార్థించే సమయం. లైవ్లో ఆడియో తక్కువ వస్తుందని చూడు. ఇది ప్రార్థించే సమయం. అందరు కూడా నోరు విప్పండి. ప్రభా, ఈ ఏడు దినాలు ఈ నాలుగు విషయాలు మేము నేర్చుకోవాలయ్యా. ఈ ఏడు దినాల్లో ఒకటి ప్రాయశ్చిత్తపు ప్రార్థన, రెండవది నిన్ను ఘనపరచుట, మూడవది సేవకులను ఘనపరచుట, నాలుగవది మా నోర్లు దీవించే నోర్లుగా ఉండాలి. ప్రభా, ఆస్తుల కొరకో, అంతస్తుల కొరకో, డబ్బు కొరకో, ఇల్లు కొరకో, వివాహాల కొరకో, పిల్లల కొరకో మేము ప్రార్థన చేయట్లేదు. మేము ప్రాయశ్చిత్తపు ప్రార్థన చేస్తున్నాం. మా పాపములను క్షమించు నాయన, మా పొరపాట్లు క్షమించు నాయన, మా తప్పిదాలు క్షమించు నాయన. చేయండి, ఈ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. లైవ్లోని బిడ్డలారా ఏకీభవించండి. అందరు కూడా నోరు విప్పి ప్రాయశ్చిత్తపు ప్రార్థన చేద్దాం. ప్రభువాని సన్నిధిలో యథార్థముగా నేను నడుచుకుంటానయ్యా, పరిశుద్ధంగా నేను నడుచుకుంటానయ్యా, నీతిగా నేను నడుచుకుంటానయ్యా. ప్రాయశ్చిత్తపు ప్రార్థన చెయ్యి. ఈ రోజు నుండి నీ కుటుంబంలో పరిశుద్ధతని ఏలునుగాక. నీలో ఉన్న అపవిత్రత యావత్తును, నీలో ఉన్న పాపము యావత్తును విడిచిపెట్టే ప్రార్థన చెయ్యి. ఈ రోజు నుండి విడిచిపెడుతున్నానయ్యా, దాని చోలికి నేను వెళ్ళనయ్యా, దాని చోలికి నేను వెళ్ళనయ్యా, పాపము చోలికి వెళ్ళనయ్యా. నా చేతులు నీ అమూల్యమైన రక్తమును శరీరమున పాలు పొందే చేతులు కనుక వీటిని నేను పరిశుద్ధంగానే ఉంచుకుంటానయ్యా. ఈ చేతులతో పాపము చెయ్యనయ్యా, ఈ చేతులతో పాపము చెయ్యనైనా అయ్యా, ఈ పాపము చోలికి నేను వెళ్ళనయ్యా. ప్రార్థన, 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 ప్రార్థన. అందరూ కూడా ప్రార్థించండి, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ఈ రాత్రి నీ ప్రార్థన ఆలకించుటకు దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. ప్రార్థన ఆలకించడానికి దేవుడు నిశ్చయముగా నీ మీద కృప చూపడానికి ఉన్నాడు. నోరు విప్పి ప్రార్థన చేయి. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. అందరూ కూడా ప్రార్థన చేయండి. నిన్ను ఘనపరుస్తానయ్యా, నేను ఏ విషయంలోనైనా నిన్నే నేను ఘనపరుస్తానయ్యా. నీవు నాకు ఇచ్చిన వాటన్నిటిలో నిన్నే నేను ఘనపరుస్తానయ్యా. నీవు నాకు ఇచ్చిన తలాంతుల విషయంలో నిన్ను నేను ఘనపరుస్తానయ్యా. నీవు నాకు ఇచ్చిన వాక్శక్తి విషయంలో నిన్ను ఘనపరుస్తానయ్యా. నీవు నాకు ఇచ్చిన ఆత్మల సంపదన విషయంలో నేను నిన్ను ఘనపరుస్తానయ్యా. నా సొంత డప్పు మానేస్తానయ్యా. నా వలన నేను అనే మాట ఇక నా నోట వినబడనివ్వనయ్యా. నా టాలెంట్, నా వాక్యం, నా వాకు, నా పాటతనం, నా వాద్యతనం, నా నేను నేను నాలో ఉన్న టాలెంట్ అనే మాటను తీసేస్తున్నాను. ఈ రోజు నుండి నాకు ఏది ఇచ్చినా అది నీ వలన కలిగినదే, నీ వలనే నాకు కలిగినది ప్రభువా. హల్లెలూయా. మా కొరకు రేయిం పగలు కాపాడుతూ కాస్తు కావలిగా ఉంటున్న సేవకులను మేము ఘనపరుస్తామయ్యా. ప్రాకారపు గోడల మీద నిలిచిన సేవకులను మేము ఘనపరుస్తామయ్యా. రాత్రి పగలు నిద్రలు మానుకొని మా కొరకు చేతులెత్తుతున్న మా కావలి వారు, మా సేవకుల కొరకు మేము ప్రార్థిస్తామయ్యా, ఘనపరుస్తామయ్యా. మా సేవకుల్ని ఏమాత్రము చిన్న చూపు చూడమయ్యా. నాలుగవదిగా దీవించుమని దేవుడు నీకు సెలవిచ్చిన తర్వాత నోరు విప్పితే దీవెనలే ఉండాలి. నీ పని వారిని దీవించు, నీ శత్రువులను దీవించు, నీ ఇరుగు పొరు వారిని దీవించు, నీ చేతి కింద పని చేస్తున్న వారిని దీవించు. ఆనాడు బోయాజు ఆ పొలంలో పని చేస్తున్న వారిని దీవిస్తున్నాడు.
ఆ దీవెన ఒక్కడు అంతమందిని దీవిస్తే అంతమంది కూడా ఏమని దీవిస్తున్నారో తెలుసా? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగా కాబోయాచు. ఆహా, అంతమంది నోరెత్తి గలమెత్తి ఆ బోయాజును ఆశీర్వదిస్తే అంతమంది ఆశీర్వాదం బోయాజు మీదకి రాలేదా? ఈరోజు ఒక బోయాజుల నీ పొలములో పనిచేస్తున్న వారిని దీవించు. ఒక బోయాజుల నీ ఇంట పని చేస్తున్న వారిని ఆశీర్వదించు. ఒక బోయాజుల ఇతరులను ఆశీర్వదించే మాటని మాట్లాడు. ఈరోజు నీ నోట ఆశీర్వాద వచనాలు ఉన్నాయా? నీ పిల్లల్ని దీవించు, నీ భర్తను దీవించు, నీ భార్యను దీవించు, నీ పొరుగు వారిని దీవించు, నీ స్నేహితుని దీవించు, నీ ఇరుగు పొరుగు వారిని దీవించు. నీ నోరు విప్పితే నీ నోట దీవెనలే ఉండాలి. నీ నోరు విప్పితే నీ నోట ఆశీర్వాదం మాత్రమే ఉండాలి. శాపము, శపించే మాటలు, శాపనార్థాలు, శాపవచనాలు నీ నోట ఇక మీదట ఉండడానికి వీల్లేదు. యేసు నామములో దానిని దేవుడు తుడిచివేయునుగాక, తుడిచివేయునుగాక. ప్రార్థన, 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 అందరూ కూడా ప్రార్థన. ఉండొద్దు ప్రియ దేవుని బిడ్డ, నోరు విప్పి ప్రభు సన్నిధిలో గోజాడి ప్రార్థించు. లైవ్ లో ఉన్న బిడ్డలారా ఏకీభవించండి. దయచేసి ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. అందరూ నాతో బట్టి, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. మరలా ప్రార్థన వలనే అందరు, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే
అందరూ ఆత్మతో అభిషేకముతో ప్రార్థన శక్తితో ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము అసాధ్యము ప్రార్థనలో పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా రిబాల శబనబక కురల రబతుర ప్రార్థన నేర్పయ్యా ప్రార్థన నేర్పయ్యా నేనుండలేనయ్యా 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 రికబాల శబాన కురాల రామ